సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ గౌడ్కు మద్దతుగా చిలకలగూడ ప్రధాన రహదారి నుంచి కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ రోడ్ షోలో పరిపూర్ణానంద స్వామీజీ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి సమాజానికి అవసరమని, తగిన వ్యక్తిని ఎన్నుకోవాలని కోరడం జరిగింది. ఏది మంచిదో, ఏది బాగుంటుందో, ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో మనం ఆలోచించుకుందాం. ఏది పడితే అది తినేం, ఎలా పడితే అలా తినం. ఎందుకంటే మళ్ళీ మనం తిన్నది సరిగ్గా అర్థం చేసుకోకుండా తింటే మనకు ఆరోగ్యానికి పూర్తిగా హాని చేస్తుంది. జబ్బు పట్టి మంచం ఎక్కుతాం, ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతాం. అలాగే ఒక్క కడుపుకి తినే తిండి విషయంలో ఎంత ఆలోచిస్తామో, మనల్ని పరిపాలించేటువంటి నాయకుడి విషయంలో అంతకంటే 10 రెట్లు బాగా ఆలోచించాలి. ఏ నాయకుడికి మనం ఓటేస్తే, ఏ నాయకుడిని ఎంచుకుంటే, చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, సమాజంలో సంస్కర్తగా నిలబడగలిగే వ్యక్తి మనందరినీ కులాలకి మతాలకి అతీతంగా మనల్ని నడిపించగలిగే వ్యక్తి, ఎవరైతే ధర్మాన్ని కాపాడుతాడో, ఎవరైతే ఒక రామరాజ్య స్థాపనకు నిలబడతాడో, అలాంటి వ్యక్తిని మనం ఎంచుకోవడం అనేటువంటిది మనందరి బాధ్యత. భారతీయ జనతా పార్టీ ఈసారి మీకు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఒక అర్హుడైనటువంటి చదువుకున్న వ్యక్తి, సంస్కారం ఉన్న వ్యక్తి, ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల్ని అతి సామాన్యుడి దాకా చేరవేసే ఒక గొప్ప సంస్కర్తని సతీష్ గౌడ్ మీ అందరికి అప్పచెప్పింది. అత్యధిక మెజారిటీతో సతీష్ ని గెలిపించండి.